డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ మన ప్రభుత్వం గాని పత్రికలు గాని చూపించాయి. చూసిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాలు అధికార పక్షం రకరకాలుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వం ఇవాళ తన నంగనాచి కబుర్లు కట్టిపెట్టి నువ్వు చేసినటువంటి ఏదైతే అరాచకమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో అవినీతి కుంభకోణాలతో కరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. అదే రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కేవలం అవినీతి విషయాన్ని ప్రతిపక్షంలాగా ఎత్తి చూపించేటువంటి పద్ధతిలో కాకుండా విమర్శ కోసం కాకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో దాన్ని బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పింది, పోలవరం ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక ఏటీఎం మాదిరిగా ఉపయోగపడిందని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే మీరు వేసిన కమిటీల ద్వారా దానికి కావాల్సినటువంటి విషయాలను బయటపెట్టి చట్టపరంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోమని పోలవరం విషయంలో కానీ పట్టిసీమలో కానీ రాజధాని విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ షార్ట్ మెమరీ ఉంటుంది కదా, ప్రజలు అన్ని మర్చిపోయారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ నంగనాచి కబుర్లు చెప్తూ తానేదో వీటన్నిటికీ అతీతమైనట్టుగా వ్యవహరించడం, వాళ్ళు ఏదో ఇవాళ ప్రకటించడం ఏదైతే ఉందో ప్రజలను మరొకసారి మభ్య పెట్టడానికి తప్ప వేరొకటి కాదు. జన్మభూమి కమిటీలతో మీరు ఎంత అరాచకం చేశారో, ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థని ఎంఆర్ఓ ఎండిఓ వ్యవస్థని ఈ దగ్గర చేతుల్లో పెట్టుకొని ప్రజలను ఎంత హింసించారో ఇప్పటికి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అదే రకంగా ఇవాళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఆలోచనలతో మేము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొని వస్తామని ఒకవైపు చెబుతూ క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రతిపక్షాలను వేధించాలనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి చిరుద్యోగుల విషయంలో అది మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి లేదా ఇంకేదైనా సరే ఒక ఉపాధి హామీలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్స్ విషయంలో కానీ ప్రభుత్వం మారినంత మాత్రం వాళ్ళు వేధించాల్సిన అవసరం లేదు, అది మంచి పద్ధతి కాదు. అదే రకంగా మీరు జన్మభూమి కమిటీలు ఇస్తానే ఈరోజున వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వ్యవస్థని తమ చెప్పు చేతుల్లో తీసుకోవాలనే ఆలోచనని మేము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఆచరణలో ముఖ్యమంత్రి చెప్పేటువంటి యొక్క వాస్తవాలకి మీరు చెప్పేటువంటి యొక్క నీతి వాక్యాలకి కింద క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ట్రాన్స్ఫర్లు కానీ మిగిలిన వ్యవహారాల్లో కానీ పోలిక లేదు, పొంతన లేదు, ఇది తెలుగుదేశానికి సారూప్యంగానే ఉందనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తేటతెల్లం చేస్తూ దీనిపైన కూడా ఖచ్చితంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మళ్ళా కూడా పాత దారిలో బట్టి నీకు ఓటే లేదనేటువంటి కారణం చేత మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేయడం కానీ మీకు ఓటే లేదనే కారణం చేత డీలర్లనో మరొకరినో తొలగించడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. అవినీతి